ఏపీలో అన్నదాత సుఖీభావ పథకం రద్దు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా. ఏపీలో గత ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన అన్నదాత సుఖీభావ పథకాన్ని రద్దు చేశారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ 15 ప్రారంభిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. మొదటి విడతగా ఒక్కో రైతు కుటుంబానికి 2,500 ఇస్తామని ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 300 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెడతామని, రైతులకు ఎలాంటి నష్టము కలగకుండా ఆ నిధి ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్ముతుండటంపై సీరియస్ అయిన వైఎస్ జగన్ వ్యవసాయ రంగంపై సమీక్షించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనకాడొద్దని స్ట్రైట్గా చెప్పారు. వ్యవసాయ రంగంలో అక్రమాలని అడ్డుకోవడానికి విత్తన చట్టం తేవాలని అధికారులు సూచించగా, అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని సీఎం జగన్ తెలిపారు. అక్టోబర్ 2 ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ రంగం అవసరాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం అందించే సేవలకు ప్రత్యేక బ్రాండ్ ఉండాలన్న జగన్, ఆ సేవలపై రైతులకు నమ్మకం పెరగాలన్నారు. నాణ్యమైన విత్తనాలు గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్న జగన్, అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్న సీఎం జగన్, ఉత్తమమైన సలహాలు ఇస్తే చాలా సంతోషిస్తానన్నారు. అలాంటి వారికి సన్మానం చేస్తామని ప్రకటించారు. రైతులకు బీమా సౌకర్యం సక్రమంగా అందించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పరిష్కారాలు 100% ఉండాలన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసే మెగా సీడ్ ప్రాజెక్టుపై పునఃసమీక్ష జరపాలన్న సీఎం జగన్, ప్రస్తుతానికి కార్యకలాపాలు నిలిపివేసి ఇంకా మేలైన ఆలోచనలు చేయమని అధికారులను ఆదేశించారు. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన డిఎన్ఏ టీవీ. ఆదరించండి మన రాష్ట్రం, మన ఛానల్ డిఎన్ఏ టీవీ. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ డిఎన్ఏ టీవీ తెలుగులో.